గ్రేటర్లో మాస్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ విధానంలో మార్పులు చేసి అమలు చేస్తున్నారు అధికారులు. నిన్నటి వరకు టోకెన్ విధానంలో వాక్సిన్ చేసేవాళ్ళు, కానీ ఈ రోజు నుంచి ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే వాక్సిన్ ఇస్తున్నారు అధికారులు. ఇంతకీ ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు టోకెన్ విధానానికి ఎలాంటి తేడాలు ఉన్నాయి, ఏ విధంగా వాక్సినేషన్ ప్రాసెస్ జరుగుతోంది, పూర్తి సమాచారం దీనిపై శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఓవర్ టు యూ. హైదరాబాద్లో మాస్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ఇవాళ 6వ రోజు కొనసాగుతుంది. గడిచినటువంటి 5 రోజుల్లో కొన్ని సర్కిల్స్ మినహా ఎక్కడా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ను రీచ్ కాలేదు. మరి కొన్ని కౌంటర్లను ఏర్పాటు చేశారు. మనం అక్కడ చూడవచ్చు రిజిస్ట్రేషన్ డెస్క్, ఇక్కడ ఒక 4 కౌంటర్లు మాత్రం 45+ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే 7 కౌంటర్లన్నీ కూడా 18 నుంచి 44 సంవత్సరాల వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్లైన్లో ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదండి. ఈ షాప్స్ 9 కేటగిరీస్ ఏవైతే జిహెచ్ఎంసీ ఉన్నాయో, వెజిటబుల్ వాళ్ళు షాప్స్, చికెన్ షాప్స్, లిక్కర్ షాప్స్, ఇస్త్రీ షాప్స్ వాళ్ళు, అక్కడికి లోకల్లో ఉన్న ఎస్ఎఫ్ఎస్ ఒక సర్కిల్కి ఒక 20 మందికే లాగిన్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు నా 6 వార్డులకి 20 మందికి ఇచ్చాము. వాళ్ళు అక్కడికి వెళ్తారు, లోకల్లో ఉన్న షాప్స్ దగ్గరికి వెళ్ళి జిపిఎస్ కోఆర్డినేట్స్ వాళ్ళ షాప్ ముందు వాళ్ళని నిల్చోబెట్టి ఫోటో తీసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. షాప్లో ఒకళ్ళు ఉన్నా, ఇద్దరు ఉన్నా, కొన్ని షాప్స్లో మోర్ దెన్ 2 మెంబర్స్ ఉన్నారు, సో వాళ్ళకు కూడా ఇచ్చేయమన్నాము. వాళ్ళకి అక్కడ వాళ్ళ పేరు, ఏజ్, మొబైల్ నెంబర్ ఇస్తే చాలు. మాకు అక్కడ ఆధార్ ఏం అవసరం లేదు. మా యాప్, మా దగ్గరే ఉంటుంది యాప్, వ్యాక్సినేషన్ యాప్, దాంట్లో ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేస్తే వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఒక రిఫరెన్స్ ఐడితో మెసేజ్ వస్తుంది ఏ డేటు ఏ టైంకి వెళ్ళాలని. ఆ డేటు టైంలో ఇక్కడ వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి ఆ మెసేజ్ చూపించి లాగిన్ ఇక్కడ మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్కి కంపల్సరీ ఆధార్ కావాలి. రిజిస్టర్ చేసుకొని వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఎన్ని రోజులు టార్గెట్ రీచ్ అయ్యారు అండ్ మొత్తం కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీ సర్కిల్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నార్మల్లీ మనం చూసేది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే వాళ్ళ దాంట్లో కమర్షియల్ లెక్క, కానీ ఇప్పుడు ఈ స్ట్రీట్ వెండర్స్ వీళ్ళది లెక్క ఎగ్జాక్ట్గా ఉండదు. కానీ ఇప్పటికీ లైక్ మా దగ్గర వ్యాక్సినేషన్ ఫస్ట్ డే ఒక 570 అయింది, కానీ తర్వాత నుంచి అబౌవ్ 700, అబౌవ్ నిన్న మొన్న అంత ముందు రోజు అబౌవ్ 850 అయ్యాయి. సో వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అవుతున్నాం. ఆల్మోస్ట్ కూడా కాదు, నిన్న 997 మెంబర్స్కి చేసాం, సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1000. అట్లా ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే స్ట్రీట్ వెండర్స్ని నంబర్ అన్నది స్పెసిఫిక్గా చెప్పలేదు. పూర్తి స్థాయిలో అంటే 10,000 మొత్తం, ఈ 10,000 సంబంధించినటువంటి టార్గెట్ రీచ్ అవుతారనేటువంటి నమ్మకం ఉందా? ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఉన్న షాపుల వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేసినట్టుగా మీరు చెప్తున్నారు. ఇప్పుడు మా సర్కిల్లో 10,000 మా టార్గెట్, కానీ టోటల్ స్ట్రీట్ వెండర్స్ 9 కేటగిరీస్ కలిపిన అంతమంది నెంబర్ ఉండకపోవచ్చు. కాబట్టి మేము ఎక్కడైనా మిస్ అయ్యామేమో అని స్ట్రీట్ వెండింగ్ కార్డ్స్ ఇచ్చిన ఆర్పీలు మా యూసీడీ సెక్షన్ నుంచి స్ట్రీట్ వెండింగ్ కార్డ్స్ అని ఇస్తారు. సో వాళ్ళందరికీ కాల్ చేసి కూడా ఇంకా ఇచ్చారా, ఐ మీన్ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా కనుక్కుంటున్నాము. అండ్ టీఐస్ బీసీలకి వాళ్ళకు కూడా మేము లాగిన్స్ ఇచ్చాం. సో వాళ్ళు కూడా ఏమైనా కిరాణా షాప్స్ అట్లాంటివి వాళ్ళ ఏరియాలో మిస్ అయినాయో చెక్ చేస్తున్నారు. అండ్ లోకల్లో ఉండే ఎస్ఎఫ్ఎస్ వీక్లీ మార్కెట్స్కి వెళ్ళి అట్లా కూడా అడుగుతున్నారు. సో అన్ని రకాలుగా అందరినీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఈ టోకెన్ సిస్టమ్ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతి మార్చడానికి ప్రధాన కారణం అనర్హులకు, అంటే ఇష్టం ఉన్న వాళ్ళకే టోకెన్లు ఇస్తున్నారు, ఇష్టం ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయిస్తున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి ఇప్పటివరకు. అంటే దాంతోపాటు మరో విమర్శ ఏంటి అంటే ప్రభుత్వం 1,000 మంది టార్గెట్ ఇస్తే టోకెన్స్ మీరు పంచింది 1,000 లేదంటే 800-900 ఉంటే 1,000 మందికి పైగా చాలా వరకు వ్యాక్సిన్ వేశారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇది మీ సర్కిల్లో జరిగిందా? ఏ విధంగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది? అంటే కొంచెం నంబర్ తేడా వచ్చిన మాట అయితే వాస్తవమండి. అంటే ఏముందంటే ఇక్కడ వచ్చిన తర్వాత క్రెడెన్షియల్స్ అన్నవి ఆపరేటర్స్తో పాటు వేరే వేరే వాళ్ళకు కూడా తెలుసు. అంటే అంతకుముందునే చెప్పండి, సో హెల్త్ డిపార్ట్మెంట్లోను అన్ని డిపార్ట్మెంట్స్లో కొంతమంది చేస్తున్నారు వ్యాక్సినేషన్. సో ఎలా చేయాలన్నది తెలుసు, ఎక్కడి నుంచి ఎంట్రీస్ చేశారో తెలియదు మాకు. కానీ నిన్న కొంతమంది అనాథాశ్రమంలో ఇచ్చారు, వాళ్ళని కూడా ఇదే క్రెడెన్షియల్లో వేశారు. సో ఆబ్వియస్లీ మేము ఇచ్చిన స్లిప్స్కి వాళ్ళకి నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు. నిన్న ముషిరాబాద్లో రెవెన్యూ వాళ్ళకిను వాళ్ళకు కూడా మా క్రెడెన్షియల్లోనే వేశారు 180 మెంబర్స్కి. సో అట్లా కూడా నెంబర్స్ తేడా వస్తున్నాయి. సో నెంబర్స్ అన్నది బేసికలీ ఇక్కడైతే 1,000 మందికి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాదు, మాకున్న ఇన్స్ట్రక్షన్ ఓన్లీ వీళ్ళ ఈ 9 కేటగిరీస్ అండి. ఆర్టీసీ వాళ్ళకి ఆర్టీసీ బస్ భవన్లో, ఎంజీబీఎస్లో అట్లా వాళ్ళకి సపరేట్ అరేంజ్ చేశారు. అట్లానే ఆర్టీఓ వీళ్ళు రెవెన్యూ వాళ్ళకి సపరేట్ అరేంజ్ చేశారు. రేపటి నుంచి ఒక 5 ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ ఈ ఆటో డ్రైవర్స్కి క్యాబ్ డ్రైవర్స్కి సపరేట్గా క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నారు. సో జిహెచ్ఎంసీ దాంట్లో కలిపి కాదు, అది సపరేట్గానే చేస్తున్నారు.
ఓవరాల్ గా మీ సర్కిల్ లో ఉన్నటువంటి వాళ్ళకి టోకెన్లు పంచినా గానీ చాలా వరకు టర్న్ అవ్వట్లేదు అంటే వచ్చి వాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు కొన్ని సర్కిల్స్ లో అనేటువంటి వార్తలు వస్తున్నాయి అలాంటి వారికి ఏం చెప్తారు అండ్ మీ సర్కిల్ లో ఏ విధంగా ఉంది పరిస్థితి వాక్సినేషన్ చాలా సేఫ్ అండి కొంతమంది లైక్ ఈ వీక్లీ మార్కెట్స్ వాళ్ళు మెయిన్లీ వాళ్ళు మాకు అవసరం లేదు అని చెప్తున్నారు వాళ్ళకు కూడా అదే చెప్తున్నాం మీరు రోజుకి 100 200 మందితో ఎక్స్పోజ్ అవుతారు ఒక మార్కెట్ పెడితే మినిమం 100 200 మంది వచ్చిపోతారు కంపల్సరీ వాక్సినేషన్ వేయించుకుంటే మీకు మీ కుటుంబానికి మంచిది ప్రజలకి అంటే నిన్నటి వరకు సర్వర్ కూడా కొంచెం ఇబ్బంది ఉండే నెట్వర్క్ కూడా కొంచెం ఇబ్బంది ఉండేటువంటి మాటలు కూడా వినబడ్డాయి అంటే ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది అయింది కానీ సెకండ్ డే ఆన్వర్డ్స్ ప్రాబ్లం క్లియర్ అయింది ఈ రోజు యాప్ లో కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది మూమెంట్ అయితే కాకపోతే కొంచెం స్లోగా అయినా కూడా ఇప్పుడు మేము 2 o'clock అనుకున్నాము 3 వరకు 4 వరకు కూడా చేస్తూనే ఉంటాం అంటే టోకెన్స్ ఉన్నప్పుడు ఎట్లా మీరు ప్రొసీడ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ పద్ధతి కాబట్టి ఎట్లా ప్రొసీడ్ అవుతున్నారు ఇంతకుముందు టోకెన్ ఉంటే టోకెన్ తీసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి మాత్రమే వ్యాక్సినేషన్ వేసేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడే ఎక్కడైతే షాప్ దగ్గరే ఉండి వాళ్ళకు ఆన్లైన్ చేసేస్తున్నారు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చినాక వాళ్ళ మెసేజ్ చూసుకొని మళ్ళీ మేము కోవిన్ యాప్లో అప్లోడ్ చేసేసి వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తున్నాం నిన్నటి వరకు బాగా ఎక్కువ ఉంది అంటే టోకెన్ కాబట్టి ఈజీగా తీసుకొని రాగలిగి కొంచెం ఇది కొంచెం స్లో ఉంది అంటే వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ యాప్లో అప్లోడ్ చేయడము తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది కొంచెం టైం పడుతుంది అదే ఓకే కొంచెం 1-2 డేస్ అయితే ఇది కూడా స్ట్రీమ్లైన్లో ఈ రోజు నుంచి ఆరోగ్య సేతు యాప్ పెట్టారు కాబట్టి వాళ్ళే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వెండర్స్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వాళ్ళని ఎంట్రీ చేసి వాళ్ళకు ఓటీసీ వచ్చిన తర్వాత వాళ్ళని ఇక్కడికి పంపిస్తే వాళ్ళకే మేము వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఏమవుతుంది అనేటువంటి భయంలో ఇంకా ఉన్నారు వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత మాట్లాడదాం అన్న వ్యాక్సిన్ వేసుకున్నారా వేసుకున్నాం ఎట్లా ఉంది నొప్పి ఏమన్నా నొప్పి ఏం లేదండి బాగుంది మంచిగా ఉంది అంటే ఏం ఏం చేస్తారు మీరు నేను కిరాణా షాప్ మాది కొత్త వ్యాక్సినేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ వీడియో శాంతో శ్రవణ్ V6 న్యూస్ హైదరాబాద్.